కావలసినవి పదార్థాలు: బియ్యపిండి, నువ్వులు, ఓమా, సాల్ట్. సాల్ట్ వేస్తున్నాను. నువ్వులు, ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. పిండి చాలా ఉంటాయి కాబట్టి బేషన్లోకి ఎక్కువ అవుతుందని ఇట్లా క్లాత్లో శుభ్రమైన క్లాత్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇట్లా సాల్ట్, నువ్వులు, ఓమ అన్నీ సమానంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం బేషన్లోకి కలుపుకుంటూ చుట్టుకోవాలి. సరిపోయేటట్టు కలుపుకోవాలి. సాల్ట్, నువ్వులు, నువ్వులు, ఓమా, పిండి, సాల్ట్ ఇలా సమానంగా కలుపుకోవాలి. మనకు బేషన్లో ఎక్కువైతుంది కాబట్టి ఇలా క్లాత్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని ప్లేట్ బేషన్లో కలుపుకొని చుట్టుకోవాలి. పిండి అంతా బియ్యపిండి, నువ్వులు, ఓమా, సాల్ట్ కలిపిన తర్వాత ఇవ వాటికి తీసుకుని కలుపుకోవాలి. బేషన్లోకి కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలి. లూజ్ లూజ్గా కలుపుకోవాలి. ఇలా వచ్చేటప్పుడు ఇలా లూజ్గా మెత్తగా మిగడలాగా కలుపుకోవాలి. చిన్న గౌరమ్మను చేసుకోవాలి. ఇలా గౌరవం చేసుకోవాలి.